పెదబాల శిక్షకు స్వాగతం. హిందూ ధర్మం ప్రకారం పితృపక్షంలో మరణించిన పూర్వీకులకు ప్రతి కుటుంబం శ్రద్ధా కర్మలు చేయాలి. 15 రోజుల్లో విభిన్నమైన తిథుల్లో వారికి పిండాలను అర్పించవచ్చు. ఈ పక్షం రోజులను తీవ్రమైన సమయంగా పరిగణిస్తారు. కొన్ని బాహ్య విషయాలను మనసులో నుంచి తీసి పూర్వీకులపైనే పూర్తిగా మనసు లగ్నం చేసి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనసులో ఎన్నో అనుమానాలు సందేహాలు కలుగుతాయి. స్వర్గం నరకం జననం మరణం ఆత్మ పరమాత్మ ప్రజా జీవితం లాంటి సంబంధిత విషయాలు మన మనసులోకి రావడం సహజం. ఈరోజు మనం ఇలాంటి లక్షణాల గురించే చర్చించబోతున్నాం. ఎవరైనా వ్యక్తి తాను మరణించే సమయంలో లేదా తన చివరి క్షణాల్లో కొన్ని లక్షణాలు లేదా కొన్ని అంశాల గురించి ఆలోచించినట్లు అయితే స్వర్గాన్ని పొందుతారు అని నమ్ముతారు. శ్రీకృష్ణుడి భగవద్గీత ప్రకారం శరీరంలో 9 ప్రధాన ద్వారాలు అంటే నవరంధ్రాలు ఉన్నాయి. ఎవరైతే తమ జీవితంలో పుణ్యాలు అంటే సకారాత్మక క్రియలు చేసిన వాళ్ళు శరీరం ఎగువ ద్వారం నుంచి వారి ఆత్మ బయటకు వెళుతుంది. శరీరం ఎగువ భాగంలో కళ్ళు ముక్కు నోరు చెవులు ఉన్నాయి. జీవితాంతం సద్గుణమైన పనులు చేయటంలో నిమగ్నమైన వాళ్ళు గొప్ప వ్యక్తులుగా కీర్తి తెచ్చుకుంటారు. వారి ఆత్మలు ఈ ద్వారాల గుండా బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే ముక్కు కొంచెం వక్రంగా మారుతుంది అని నమ్మకం. కళ్ళు నుంచి బయటకు వస్తే కళ్ళు మూసుకోరు. చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే చెవి పైకి లాగినట్లు కనిపిస్తుంది. నోరు నుంచి అయితే నోరు తెరుచుకుంటుంది. బ్రతికున్న రోజుల్లో ఎలాంటి పనులు వ్యవహారాలు చేసినప్పటికీ మరణించే సమయంలో వ్యక్తి సంతృప్తిగా ముఖంలో సంతోషం ఉంటే వారు స్వర్గానికి వెళతారు అని నమ్ముతారు. ఇదే సమయంలో తప్పు లేదా పాపం చేసిన పాపాత్మక చర్యలకు పాల్పడిన వారి ముఖంలో మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వ్యక్తి సంతృప్తిగా సంతోషంగా చనిపోయినట్లు అయితే వారికి పరలోకం ప్రాప్తిస్తుంది. మరణ భయంతో చనిపోయిన వారికి నరకానికి వెళ్తారు అని చెబుతారు. గరుడ పురాణం కథా ఉపనిషత్తుల ప్రకారం మనిషి మరణించే సమయంలో వారి ప్రాణాలను తీసుకుని పోవడానికి యమదూతలు వస్తారు. వ్యక్తి ఆత్మను యమదూతలు తీసుకుపోయే సమయంలో ఆత్మ భయం కారణంగా శరీరం దిగువ భాగం చారుతుంది. ఈ పరిస్థితుల్లో భయం కారణంగా మలం మూత్రం బయటకు వస్తుంది. దీనికి విరుద్ధంగా ఆత్మలు బయటకు వస్తాయి. ఈ విధంగా జరగకూడదు. మరణించే సమయంలో ఎవరైతే మలమూత్రాలను కోల్పోరో వారు స్వర్గానికి వెళ్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి మరణించే సమయంలో వారికి తులసి నీళ్ళో లేదా గంగాజలాన్ని నోట్లో పోస్తారు. అలాంటి వారు ఎంతో అదృష్టవంతులు అనే చెప్పాలి. ఎందుకంటే తులసి గంగాజలం ఎన్నో సద్గుణాలు కలిగి ఉంటాయి. చాలామందికి వారి చివరి క్షణాల్లో ఇవి అందుబాటులో ఉండవు. వాటిని ఏర్పాటు చేయడంలో విఫలమవుతారు. ఆఖరి క్షణాల్లో వారికి తులసి లేదా గంగాజలం నోట్లో పోస్తే స్వర్గానికి పయనిస్తారు. వ్యక్తుల ఆఖరి క్షణాల్లో కళ్ళు మూసుకుపోవడం లేదా ఏమీ కనిపించకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వారికి నలుపు రంగు దుస్తుల్లో వచ్చిన వారు యమదూతలు తప్ప మరేమీ కనిపించవు అని నమ్ముతారు. అయితే సత్పురుషులు జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసిన వారికి మాత్రం ఈ విధంగా జరగదు. వీరి చివరి క్షణాల్లో పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవదూతలు కనిపిస్తారు. ఆ దేవదూతలు వీరికి స్వర్గానికి తీసుకువెళ్ళరు.